ఇవాళ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లని మరే ఇతర రాజకీయ నాయకుడు బహుశా ఎదుర్కొనుండరు. అయినా ఇప్పటికీ ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు తన రెలెవెన్స్ను కోల్పోలా. రాజకీయాల్లో కొత్త నీరు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన రాజకీయ ప్రాధాన్యాన్ని కోల్పోలా. ఆయన తోటి వాళ్ళు చాలామంది ఇప్పుడు రాజకీయాల నుంచి కనుమరుగైన విషయం మనకు తెలుసు. తనని తాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం ద్వారా చంద్రబాబు ఇప్పటికీ రంగంలో నిలబడే ఉన్నారు. 72 ఏళ్ల వయసులో ఒక పార్టీని అది అధికారంలో లేనప్పుడు నడపడం సామాన్యమైన విషయం కాదు. అధికారం ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం పెద్ద విషయం కాదు. అధికారం లేనప్పుడు ప్రజాక్షేత్రాన్ని వదలకపోవడం నిజమైన ధీరోదాత్తత. 27 ఏళ్లకి ఎమ్మెల్యే, ఆ వెంటనే మంత్రి, ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబంతో బియ్యం, తెలుగుదేశంలో కీలక పాత్ర, ఉమ్మడి ఏపీకి 9 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి. ఇన్ని ఘనతలు సాధించిన తర్వాత మరెవరైనా 2 సార్లు ఓటమి తర్వాత రాజకీయాల నుంచి రిలాక్స్ అవుదాం అనుకుంటారు. చంద్రబాబు వ్యక్తిత్వం వేరు. మరో 9 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి ఏమాత్రం ఆయన సంకోచించాల, ఎందుకీ అనాయాసం అని చెప్పి అనుకోవాల. అట్లాగని రాజకీయాలు తప్ప మరొక వ్యాపకం, మరొక ఆసక్తి లేని వ్యక్తి కూడా కాదు. ఈ విషయం చాలామందికి తెలియదు. నిజానికి ఆయనకి కొత్త వ్యాపారాల పట్ల, కొత్త ఆవిష్కరణల పట్ల, కొత్త ఆలోచనల పట్ల ఎనలేని ఇష్టం. అందుకే రాజకీయాలనే శ్వాసిస్తాడని చెప్పి అందరూ అనుకునే చంద్రబాబు హెరిటేజ్ డైరీ కంపెనీని పెట్టి ఇవాళ 2400 కోట్ల రూపాయల టర్నోవర్ని సాధించగలిగారు. రాజకీయానికైనా వ్యాపారానికైనా అవసరమైన లక్షణాలు ఆయనలో దండిగా ఉన్నాయి. కష్టపడే తత్వం. ఈ వయసులో కూడా క్షణం తీరిగ్గా ఉండటానికి చంద్రబాబు ఇష్టపడరు. కొన్ని దశాబ్దాల నుంచి ఆయన రోజుకి 15 గంటలు పనిచేయడాన్ని అలవాటు చేసుకున్నారు. క్రమశిక్షణ, తిండి, నిద్ర, వ్యాయామం లాంటి విషయాల్లోనే కాదు, వ్యక్తిగత ప్రజా జీవితంలో కూడా అనుక్షణం క్రమశిక్షణతో జీవితాన్ని సాగించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. కొత్త విషయాల పట్ల ఈ వయసులో కూడా ఆయనకి తరగని ఆసక్తి. కొత్త ఆలోచనలకి, కొత్త ఆవిష్కరణలకి ఇప్పుడు కూడా 73 ఏళ్ల వయసులో కూడా ఎగ్జైట్ అయ్యేటువంటి స్వభావం చంద్రబాబుది. ఈ లక్షణాల వల్లే ఆయన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టగలిగాడు ఆనాడు. అలాగే ఏపీలో ఆ రోజున ఐటీ విప్లవాన్ని తీసుకురాగలిగాడు. నందమూరి తారక రామారావు రెక్కల కష్టం నుంచి తెలుగుదేశం పుడితే నారా చంద్రబాబు నాయుడు చెమట చొక్కల నుంచి ఆ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుంది. 45 ఏళ్ల పిన్న వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రథసారథిగా బాధ్యతలు చేపట్టి తెలుగు రాష్ట్రాన్ని సమకాలీన పరిస్థితులకి అనుగుణంగా ఆ రోజున చంద్రబాబు తీర్చిదిద్దారు. భారతదేశ రాజకీయ నాయకుల్లో ఒక కొత్త తరానికి ప్రతినిధిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఈ 1995 to 2004 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఆర్థిక సంస్కరణలను సంపూర్ణంగా అమలు చేయడం ద్వారా సరికొత్త అవకాశాలను చేజిక్కించుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ప్రపంచ పటంలో నిలిపారు. కంప్యూటర్లు అంటే అవగాహన లేని కాలంలోనే ప్రపంచం ఎటువైపు ప్రయాణిస్తుందో ముందే గ్రహించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ప్రాధాన్యాన్ని గుర్తించి హైదరాబాదుని ఐటీ కేంద్రంగా మలచడానికి చంద్రబాబు చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన తన స్వహస్తాలతోటి హైదరాబాదుని ఆధునిక నగరంగా, ఆదాయ వనరుగా పునర్నిర్మించారు. వ్యావసాయక ప్రధాన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఆనాడు ఐటీ వంటి సేవా రంగాలు, ఫార్మా వంటి పారిశ్రామిక రంగాలకి కేంద్రంగా రూపొందించడంలో చంద్రబాబు నాయుడు పాత్రని శ్లాఘిస్తూ పొగుడుతూ న్యూయార్క్ టైమ్స్ లాంటి అంతర్జాతీయ పత్రికలు పదే పదే వ్యాసాలు కూడా ప్రచురించినాయి. ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరగడం ఒకటే కాదు, కొన్ని తరాల తెలుగు ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా రికార్డు స్థాపించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో తెలుగుదేశం అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ తన నిర్వహణ దక్షత, మొక్కవని దీక్షతోటి ఆయన పార్టీని ముందుండి నడిపించారు. ఆ కష్టకాలంలో రాజకీయంగా ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా తెలుగువారి సంక్షేమమే ధ్యేయం అన్నట్టుగా ఆయన పనిచేశాడు. 2014లో మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టే నాటికి కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ అనాథ శిశువులా మిగిలింది. గాయపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాజధాని అనబడే పాలనా కేంద్రం లేదు, యంత్రాంగం లేదు, జరుగుబాటు లేదు, ఆదాయ వనరులు లేవు, ఆస్తులు లేవు, ఆప్తమిత్రులు లేరు. అయినా చంద్రబాబు విరవలేదు. సమకాలిక అవసరాలని సమర్థంగా నిర్వహించగల నాయకుడిగా రాష్ట్ర పునర్నిర్మాణానికి
ఆ రోజున ఆయన అనేక కష్టాల మధ్య నడుం కట్టారు. కొత్త రాజధానికి పూనిక కావచ్చు, ఆదాయ వనరుల్ని పెంచడానికి అవకాశాలను వెతకడం కావచ్చు, పెట్టుబడులు పెంచి ఉపాధి కల్పించాలన్న కాంక్ష కావచ్చు, వ్యాపారాన్ని లాభసాటిగా మార్చాలన్న పట్టుదల కావచ్చు, విద్యుత్ వెలుగులకి కరువు లేకుండా చేయాలన్న తపన కావచ్చు, ఎన్ని చేసినా సంక్షేమానికి పెద్దపీట వేయాలన్న గ్రహింపు కావచ్చు, ఆధునికతకి ఆలవాలంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చాలన్న దీక్ష కావచ్చు. 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూపిన చొరవ, పడిన కష్టం, సాధించిన ఫలితాలు సామాన్యమైనవి కావు. అయినా ఆయనకి మళ్ళీ ఓటమి ఎదురైంది. మరెవ్వరు ఆయన స్థానంలో ఉన్నా ఆ ఓటమికి కుంగిపోయేవారు, ప్రజా జీవితం నుంచి నిష్క్రమించేవారు. చంద్రబాబు తత్వం వేరు, చరిత్రలో తన స్థానం సుస్థిరమని చెప్పి ఆయనకు తెలుసు. రాజకీయాలు ఇవాళ రంగు మార్చుకున్నాయని కూడా తెలుసు. అయినా రంగం నుంచి తప్పుకునేది లేదు, కష్టాలకి నష్టాలకి బెదిరేది లేదు. చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడు కాదు. ఆయనలో లోపాల గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. కానీ చంద్రబాబు కొన్ని తరాల జనజీవనాన్ని మెరుగు చేసిన కృషివరుడు, తెలుగువారు గర్వించదగ్గ నాయకుల్లో ఒకడు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు.